వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం గీతాశ్రమం వీధిలో నివాసమంటున్న విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం అధికారులు సోదాలు నిర్వహించారు. 2019లో విశాఖ గుంటూరు జిల్లాలో విరసం సభ్యులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రస్తుతం ఎన్ఐఏకు బదలాయించడంతో ఏపీ తెలంగాణలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు కర్నూలు ప్రొద్దుటూరులతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విరసం రాష్ట్ర కేడర్తో పాటు విరసం సభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చారు, ఒక గ్రూప్ వచ్చి, మేము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి వచ్చాము, సర్చ్ వారెంట్ ఉంది అని సర్చ్ వారెంట్ చూపించి 1 అవర్ మీ ఇల్లు సర్చ్ చేస్తామని చెప్పారు. జస్ట్ ఇప్పటిదాకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం ఉన్న బుక్స్ అన్నీ సర్చ్ చేశారు. తర్వాత ల్యాప్టాప్, మొబైల్, పెన్ డ్రైవ్స్ సీజ్ చేసినారు. ఇంకా కొన్ని పుస్తకాలు, అరుణతార మా మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్స్ కొన్ని, ఆ తర్వాత కొన్ని ప్రింట్అవుట్స్, ఇట్లాంటి కొన్ని పేపర్స్ లాంటివి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒక 43 ఐటమ్స్ సీజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ నాకు చూపించారు. ఇది ఇప్పటివరకు సర్చ్ జరిగింది. అయితే ఇది ఎందుకు ఏంటి అంటే, మేము ఎందుకు అనుకుంటున్నామంటే, అక్టోబర్ నెలాఖరులో విశాఖపట్నం దగ్గర పాడేరు దగ్గర ముంచంగిపుట్టు అనే ప్రాంతంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు నేపథ్యం ఏంటి అని అంటే, వాళ్ళు ఏదో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొరియర్ని అరెస్ట్ చేశామని ప్రకటన ఇచ్చారు. ఆ కొరియర్ చెప్పినాడు అని చెప్పి దాదాపుగా ఒక 64 పేర్లు, వీళ్ళందరికీ మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉంది లేదంటే వీళ్ళు మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఉన్నారు అని ఒక 64 పేర్లు ఒక ఎఫ్ఐఆర్లో రాశారు. ఈ 64ట్లో సుమారుగా ఒక 40 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో, తర్వాత హైదరాబాద్లో పనిచేస్తున్న కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. చాలా విచిత్రం ఏంటంటే, ఈ కేసులో ఆ అరెస్ట్ అయిన వ్యక్తి కన్ఫెషన్ ఇచ్చాడు అని తప్ప ఒక్క ఆధారం కూడా లేదు. అంటే ఆయన చెప్పాడట, మేమంతా పనిచేస్తున్నాం, మేమంతా మావోయిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నామని ఆ అరెస్ట్ అయిన మనిషి చెప్పాడు. 64 మంది పేర్లు, 64 మంది ఎక్కడెక్కడ ఉంటారని మొత్తం బుక్క తిప్పుకోకుండా ఒక మనిషి కన్ఫెస్ చేశాడు. దాని ఆధారంగా కేసు రాశారు. ఈ కేసు రాసిన తర్వాత మరుసటి రోజు గుంటూరు దగ్గర పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ దగ్గర ఇంకొక కేసు రాసినారు. అది కూడా సేమ్ ఇదే పద్ధతిలో, అక్కడ ఇంకొక వ్యక్తి కన్ఫెస్ చేశాడని చెప్పి అక్కడ ఇంకొక 20+ 20కి పైగా పేర్లు అక్కడ వాళ్ళు రాశారు, ఆ ఎఫ్ఐఆర్లో రాసినారు. అయితే ఈ మొత్తం కేసు కనుక మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో పనిచేస్తున్న ప్రజా సంఘాల కార్యకర్తలు ఈ కేసులో ఉన్నారు.